నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నేను హైదరాబాద్ యూసుఫ్ గోల్డ్ లో ఉన్నాను, ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. మహిళలందరూ కూడా సిటీ బస్సుల్లో అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఆటో డ్రైవర్స్ అందరూ ఆందోళనలు చేస్తున్నారు. ఆటో తమ ఆటోలు ఎవరు ఎక్కట్లేదు, మహిళలు తమ జీవనోపాధికి గండి పడ్డదని కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి నుంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఇబ్బంది ఉందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మీ పేరండి? సంతోష్. సంతోషం, మీరు ఆటో నడుపుతుంటారు కదా? అవును సార్, ఆటో నడుపుతున్నాను. ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. లేడీస్ ఎవరు ఆటోలో ఎక్కట్లేదా? ఎక్కట్లేదు సార్, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంత ముందు అట్లట్లా ఉండేటువంటి కారాబార్ మరీ ఘోరం అయిపోయింది. మాకు పరిస్థితి చాలా అంటే చాలా ఘోరం అయిపోయింది. రోజు 400 సంపాదించి 200 కూడా వెళ్తలేదు. చాలా ప్రాబ్లం, చాలా ప్రాబ్లం. ఇట్లా ఇల్లు ఇట్లా కడవాలా? మాకు పిల్లలు ఉన్నారు, చదివిస్తున్నాము, ఎట్లా కడవాలా? మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గతంలో లేడీస్ చాలా మంది బస్సులు ఆటోలు ఎక్కేవాళ్ళు, ఆటోలు ఎక్కి తమ ఇళ్ల వరకు వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అసలు ఎక్కట్లేదా? అసలు ఆటో అంటే ఆటోల దగ్గరికి వస్తున్నారు, బస్సులు అర్థం అంటే నిలబడుతున్నారు, ఆటోలు ఎక్కలేదు. ఇప్పుడు బస్సులు ఉన్నాయి అనుకోండి, బస్సులు ఓన్లీ బస్ స్టాప్ నుంచి ఈ బస్ స్టాప్ వరకు వెళ్తుంది. మరి ఇంటి వరకు బస్సులు వెళ్ళవు కదా, అప్పుడైనా ఆటో ఎక్కాల్సిందే కదా. ఇప్పుడు ఫ్రీ, ఇప్పుడు మనం బస్సు ఆటోకి 20 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. 1/2 కిలోమీటర్ నడుచుకుని వెళ్తున్నారు, ఫ్రీ బస్సు కదా అని నడుచుకుని వెళ్ళిపోతున్నారు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు ఆటోలో ఎక్కటోళ్ళు లేరు. మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తారో తెలియదు, ప్రభుత్వం ఏం చేస్తారో తెలియదు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు మరి ప్రభుత్వానికి? ప్రభుత్వానికి అంటే ఏమన్నా మాకు హెల్ప్ చేస్తారేమో. ఇప్పుడు అందరికి ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు. మాకు ఏం లేదు, ఆధారం ఏం లేదు, మనం మేము చదువుకోలేదు, ఆటో నడుపుతున్నాము, అది కూడా వెళ్తలేదు. ఏం చేయాలి ఇప్పుడు, ఏమన్నా సాయం చేస్తున్నారు? ఇప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు, ఖాళీ ఆటోలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఖాళీగా కూర్చున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు, గతంలో ఇలాంటి సిచ్యువేషన్ లేదు. లేడీస్ చాలా మంది వచ్చేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, తమ ఇళ్ల వరకు మేము తీసుకెళ్లేవాళ్ళం అని చెప్తున్నారు. కానీ ఈ ఎప్పుడైతే ఈ పథకం అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి తమకు పని లేకుండా పోయింది, ఉపాధి లేకుండా పోయింది, రోజుకి కనీసం 200 కూడా రావట్లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ పేరండి? కృష్ణ, దాదిమాల కృష్ణ. ఇప్పుడు ఆటో ఇక్కడే పెడుతుంటారా మీరు స్టాండ్ లో? ఇదే స్టాండ్ మాది. ఓకే, ఇప్పుడు మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడేంటి, మీకు సరిగ్గా పని దొరుకుతుందా లేదా? ఇప్పుడైతే సరిగ్గా అయితే ఏం లేదు. ఈ పథకం నుంచి మొత్తం మహిళలు మొత్తం కూడా గంట సేపు అయినా సరే బస్సులనే వెళ్తున్నారు. ఇప్పుడు పొద్దుగా వస్తుంది, ఇప్పటి వరకు చేస్తే కూడా 400 కూడా కాలేదు. మీరు పొద్దున్న ఎన్నింటి పెడతారు స్టాండ్ బస్ ఇక్కడ? ఇది ఆటో 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి 10 గంటలకు 11 గంటల వరకు నడిపిస్తాం. ఇప్పటి వరకు 400 రూపాయలు చేసినాం. మీరు డీజిల్ ఏమి ఇవ్వాలి, కిరాయి ఏమి ఇవ్వాలి, ఇంటి ఖర్చు ఏం చేయాలి, ఉచిత బస్సు పెట్టి? అసలు లేడీస్ అసలు ఎక్కట్లేదా మీ ఆటో? అసలు లేడీస్ ఎక్కలేదు. అసలు అసలు దగ్గరికి వస్తున్నా చూస్తున్నా, ఈ నుంచి అక్కడ వరకు ఉన్నాయి ఆటోలు. అసలు లేడీస్ అనేది వస్తలేదు. అసలు ఇంతకుముందు అయితే 50 100 ఇటీలో వయసు వస్తుండే, ఈ పాటికి 1000 రూపాయలు అయిపోతుండే. ఇప్పుడు 300 400 ఉన్నాయి జోబులా. గ్యాస్ ఏం పోయాలి, ఆటో కిరాయి ఏం కట్టాలి, ఇంటి కిరాయి ఏం ఉండాలి, ఏం అర్థమవుతుంది? ప్రభుత్వం ఏం చేసింది మహిళల గురించి అని మంచి వచ్చింది. కానీ అంటే మహిళలకు బాగుంది, లేడీస్ అందరూ కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు. గవర్నమెంట్ బాగా చేసింది, చాలా ఫ్రీగా 1 రూపాయి ఖర్చు లేకుండా తాము తమ బస్ స్టాండ్ లోకి వెళ్తున్నాము, తమ ఇళ్ల వరకు వెళ్తున్నాము అని చెప్తున్నారు. సరే సార్, ప్రభుత్వం చేసింది, దాని కూడా మేము ఓకే అంటాం. కానీ మా ఆటోలను కూడా ఏదైనా ఆదుకుంటే బాగుంటుంది కదా, నెలకు ఇంత అని ఇచ్చి. అంటే ఏంది మీ డిమాండ్ ఏంది, ఏం చెప్తాం అనుకుంటున్నారు? నెలకు 5000 6000 ఇచ్చి ఇలా ఆటోలను ఆదుకుంటే మా ఇంటికి ఇల్లు కిరాకైనా వస్తాయి కదా. లేదు, ఇంక మొత్తం ఇన్నే ఉండి, ఇక మొత్తం బస్సులు అవుతుంటే, ఇక ఆటోలు ఉండి పోయి సార్. అంటే రెగ్యులర్ గా ఉన్న గతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత సంపాదించేవాళ్ళు మీరు? 1200 సంపాదించాలి. డీజిల్ పోగా ఎంత మిగులుతుంది? డీజిల్ పోగా 7-8 మిగులుతాయి. ఇప్పుడు 100 200 రూపాయలు డీజిల్ వచ్చిన 100 రూపాయలు ఉంది. ఓన్లీ 100 జేబులో ఉంది అంతే. సాయంత్రం వరకు నైట్ వరకు ఉంటారు కదా, వస్తాయి ఏమో అప్పుడు. ఏం వస్తాయన్నా 200 300 వస్తే అది కిరాయి కట్టాలి మళ్ళా. ఏం చేస్తా, ఆటో కిరాయి కట్టాలి మళ్ళా. కిరాయి తెచ్చారు ఆటో? కిరాయి ఆటో లే. అంటే రెంట్ ఇవ్వాలా డైలీ వాళ్ళకి? రెంట్ ఇవ్వాలి. డైలీ ఇస్తారా, నెలకి ఇస్తారా? డైలీ. ఎంత రెంట్? 300 400 బండి బట్టి రేట్ ఉంటుంది. డీలర్స్ బండి అంటే 300 400 ఇట్లా. ఇప్పుడు మీకు వచ్చేది 600 700 అని చెప్తున్నారు, అందులో 300 వాళ్ళకి పోతే అంటే ఇప్పుడు సంపాదించారు అట్లా ఇచ్చేటోళ్ళము. ఇప్పుడు ఆటో బంద్ చేసుకొని పనికైనా పోవాలి, అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. లేకపోతే గవర్నమెంట్ అన్న ఇవి మెట్రో బస్సులు లేకుండా నార్మల్ ఆటో బస్సులనే పెట్టాలి. కొన్ని రూల్స్ అన్ని పెడితే జర మాకు నడుస్తుంది. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అనేది బస్సుల్లో మంచిదే, కానీ ఆటో వాళ్ళని కూడా పట్టించుకోండి అని చెప్తారు. ఆటోలను చూడండి, సరే వాళ్ళకి వేయండి, వాళ్ళు ఖుషి ఉన్నారు. మేము
మీ సీనియర్ డ్రైవర్లం ఉన్నాము ఏం చేస్తాము ఇప్పుడు డ్రైవింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాం కూలి పని అయితే చేయలేము ఏం చేయాలో అర్థం అయితే లేదు ఈ గవర్నమెంట్ చూడాలని కోరుతున్నాం మరి కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం మీ పేరండి రామచంద్ర గౌడ్ రామచంద్ర గౌడ్ ఇప్పుడు బస్సుల్లో మహిళలకు ఫ్రీ చేశారు మీ ఆటోల్లో వస్తున్నారా లేడీస్ రావట్లేదా లేడీస్ ఎక్కరండి లేడీస్ ఎంత సేపు లేనట ఎక్కరేడ అప్పుడు అంటే ఇంకా బస్సు రాకుండా సరే సకటకే ఎక్కే వాళ్ళు ఇప్పుడు ఎక్కరు ఇప్పుడు అసలు ఎక్కట్లో ఎక్కట్లేదు అర్ధ గంటనే బస్సు గురించి వెయిటింగ్ చేస్తారు కానీ బస్సు ఆటో మాత్రం ఎక్కరు ఇప్పుడు ఫ్రీ ఉన్నదిగా ఇప్పుడు ఈ పథకం తీసుకురావడం కరెక్టే కదా పథకం తీసుకొచ్చే ఆర్టీసీ వాళ్ళ క్లాసు ఇటు ఆటో వాళ్ళ క్లాస్ అంటే జనాలకి మంచి చేద్దాం మహిళలకు మంచి చేద్దాం అని తీసుకొచ్చారు కదా టికెట్ ఛార్జ్ తగ్గిస్తే అయిపోతుండే 15 రూపాయలు టికెట్ ఉంది 10 రూపాయలు చేస్తే అయిపోతుండే కదా 5 రూపాయలు తగ్గిస్తే వాళ్ళు కూడా 5 రూపాయలు సేఫ్ అవుతారు టికెట్ రేటు సగానికి సగం తగ్గిస్తే బెటర్ అంటారు ఆటో వాళ్ళు కూడా వస్తారు ఆర్టీసీ కూడా వస్తుంది ఇప్పుడు ఆర్టీసీకి ఆల్రెడీ 39 కోట్లు లాస్ ఉంది అని చెప్పి ఇంత ముందే చెప్పారు కేసీఆర్ తెలంగాణ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 39 కోట్లు కడుతుంది ఆర్టీసీకి కట్ట కదా గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది కదా గవర్నమెంట్ ఇస్తుంది ఆర్టీసీకి ఎంత నష్టమైనా కోట్లు ఇచ్చినా ఏమిస్తుంది ఐదు అంటే మహిళల కోసం ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా భరిస్తామని గవర్నమెంట్ చెప్తుంది అందుకే పథకం తీసుకొచ్చారంట అది మిగతా ఇక్కడ నడిచే వాళ్ళంతా అంత బ్యాంక్ లో డైలీ నడిపించి ఫైనాన్స్ కడుతున్నాం రోజుకి గతంలో ఎంత వచ్చేదండి రోజుకి 1500 వస్తుంది ఎంత 1500 వస్తుందా 1500 దాకా 1500 పొద్దున నుంచి నాటి దాకా మధ్యాహ్నం ఒక 2 గంటలు బ్రేక్ కట్టి ఇప్పుడు ఈ పథకం వచ్చిన తర్వాత ఎంత వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అంత ఏం లేదండి పొద్దున నుంచి 400 500 అంతే పొద్దున 6 గంటలకు వెళ్తే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం ఎప్పటి వరకు 8 9 గంటల దాకా వస్తే అదే 6 నుంచి సాయంత్రం 9 వరకు ఎంత వస్తుంది 6 200 వస్తుంది అందులోకి ఆటో గ్రాన్ 400 పోతాయి గ్యాస్ గ్యాస్ కొట్టు చేయడానికి సవారి తగిలితేనే లక్కు లేదు అంటే లాస్ మరొక ఆటో డ్రైవర్ ఉన్నారు వారితో మాట్లాడదాం మీ పేరన్న అశోక్ అశోక్ ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకం తర్వాత మీ ఆటోలు ఎక్కుతున్నారా లేడీస్ ఎక్కట్లేదు అసలు అసలు ఎక్కట్లేదు బస్ కోసమే వెయిటింగ్ చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు అంతకు ముందు ఎంత ఉండేది మీరు ఎంత సంపాదన ఉండేది రోజుకి మాకు ఎంత లేదన్నా ఐటీ కొను మా ఇక్కడికి మైత్రి వనం కొట్టుకుంటే 1000 1500 చేసుకునేది రోజుకి 1500 వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది 500 కూడా రావట్లే డీజిల్ మందం కూడా వెళ్ళట్లే అవి ఎవరు ఎక్కట్లే కదా ఆ బస్సులే బస్ కోసం చూసి వెళ్ళిపోతారు ఆల్రెడీ ఇగో ఇక్కడ బస్సు లేట్ అయింది అనుకోండి అప్పుడైనా ఆటో ఎక్కుతున్నారా ఎవరో ఒకళ్ళు అది దానికోసం అక్కడ లేట్ అవుతుంది డ్యూటీకి లేట్ అవుతుంది అన్న వాళ్ళే ఎక్కుతాళ్ళు లేకపోతే దానికన్నా ముందే నిలబడతాను ఆల్రెడీ ఆధార్ కార్డు పట్టుకొని ఫ్రీ బస్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అయినా బస్ కే వెళ్తున్నారు బస్ కే వెళ్తాళ్ళు ఆటో వాళ్ళు ఎక్కుతలేరు ఇక ఇక్కడ పెట్టుకొని కూర్చున్నాం గిరాకీ లేకనే ఏం చేయాలని ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇంతవరకు ఒక కిరాయి కూడా రాలేదు ఇప్పుడు పొద్దున్న 8 గంటలకు వచ్చారు మీరు స్టాండ్ కి 6 గంటలకు వచ్చినాం 6 గంటలకు వచ్చారు ఇప్పుడు మధ్యాహ్నం 3 దాటింది ఏంటి ఎంత సంపాదించారు 450 రూపాయలు చేసిన గతంలో ఎట్లా ఉండేది 1500 చేసేది ఇప్పటి వరకు ఇప్పుడు ఏంటి ఈ పథకం అప్పుడు డీజిల్ పోసేది ఆల్రెడీ ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కి గవర్నమెంట్ చేసేటి మంచిగానే ఉన్నాయి కానీ లేడీస్ కు బస్సులు పెట్టడం మాత్రం ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది ఆటో డ్రైవర్లకు ఏమైనా ఉపాధి కల్పించి ఒక 15 లక్ష 15 వేలు ఇవ్వడం ఎలక్షన్ టైంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి వాళ్ళు గ్యారంటీ హామీ ఇచ్చారు అది వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళకి ఇదే హామీ ఇచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఈ పథకం అమలయ్యేది బస్సుల్లో మహిళలకు ఫ్రీగానే ఉండేది ఇప్పుడు మీ కొంచెం లాస్ లో ఉన్నామని చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెలకు మాకు 15 వేలు ఇచ్చేది ఉంటే మాకు మంచిగా ఉంటది 15 వేల అవును ఇప్పుడు మేము అట్లా సంపాదించుకున్నాయి కదా 30 వేలు సంపాదించుకుంటాం నెలకు ఎంత లేదన్నారు తినే ఇప్పుడు మందు కింద పోను అన్నిటికి పోను ఎంత లేదన్నా వేరు బంద్ చేయండి మరి మందు బంద్ చేయండి అరే ఇక బంద్ అంటే పొద్దున కష్టపడ్డప్పుడు ఉంటదా అట్లా ఇక 1000 రూపాయలు అయితే ఇంట్లో ఇచ్చుకునేది నెలకు 30 వేలు చేసుకునేది ఓ 15 వేలు కొద్ది చిల్లర ఖర్చులు మందం చేసుకున్నా కూడా ఓ 15 వేలు ఇచ్చేది ఉంటే ఆటో ఇప్పుడు ఇప్పుడు పొద్దంతా కష్టపడితే ఎంత వస్తుంది అండి ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ఎంత వస్తుంది 2 రోజుల నుంచి వెళ్ళి 500 600 ఇట్లా అంతే ఎక్కువ రావట్లేదు ఇప్పుడు ఏంటి ఏం చెప్తా అనుకుంటున్నారు 15 వేలు వాళ్ళు అంతేనా డిమాండ్ అదేనా అవును మరి అది ఇచ్చే పరిస్థితి ఉందా ఈ గవర్నమెంట్ ఇక మన చేస్తాడు అనేది మాకు నమ్మకం అనేది ఉన్నది ఇప్పుడు మీ ఆటో డ్రైవర్స్ అందరూ మీ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిసి ఏమన్నా ప్రభుత్వాన్ని కలిసి ఆలోచన ఉందా కలిసేది ఉన్నది కలుస్తాం ఇప్పుడు ధర్నాలు చేసుడు ఉన్నది ఇది అనుకుంటాను ఆల్రెడీ మేము కూడా అది చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు గతంలో రోజుకి 1500 రూపాయలు సంపాదించే మేము ఇప్పుడు కనీసం 600 రూపాయలు కూడా రావట్లేదు ఇంకా పిల్లల పిల్లల్ని ఏ విధంగా పోషించాలి ఫీజులు ఉంటాయి తర్వాత
ఆటోకి సంబంధించి డీజిల్ ఉంటది, కొంతమంది కిరాయికి ఆటోలు తెచ్చుకుంటాం. రోజంతా కష్టపడిన తర్వాత ఆ ఆటో కిరాయి కూడా కట్టుకోవాలి, ఎక్కడా సరిపోవట్లేదు. ప్రభుత్వం తమను కూడా ఆదుకోవాలని కోరుతున్నారు. చూద్దాం మరికొంతమంది డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళ స్పందన కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, మరొక ఆటో డ్రైవర్ ఉన్నాడు, మాట్లాడదాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? నాగేంద్ర. నాగేంద్ర, నాగేంద్ర, ఇప్పుడు పథకం వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ ఉంది కదా, అది వచ్చిన తర్వాత ఎట్లా ఉంది బిజినెస్? కారాబార్ ఏం లేదన్నా. కారాబార్ అయితే ఏం లేదు, ఎవరు ఎక్కట్లేదు. ఓన్లీ 5 మంది 6 మంది ఎక్కే వాళ్ళు, 2 ముగ్గురు ఎక్కుతారు అంతే. ఏం రావట్లేదు, సరిపోతలేదు. ఇప్పుడు గతంలో ఎంత వచ్చేది బ్రదర్? ఇప్పుడు గతంలో ఎంత వచ్చేది నీకు? 1500 రూపాయల దాకా వచ్చేది, కానీ ఇప్పుడు ఏం రావట్లేదు. బిజినెస్ లేదు ఇప్పుడు అయితే, ఏం మొత్తం డల్ అయిపోయింది. మొత్తానికి డల్ అయిపోయింది. ఓన్లీ లేడీస్ అనేది ఎక్కలేరు మెయిన్ పాయింట్. అసలు ఎక్కట్లేదు లేడీస్? అసలు ఎక్కట్లేదు. ఇప్పుడు మరి ఏం లేదు, ఇప్పుడు ఓన్లీ 14 కిలోమీటర్ వయసు 100 రూపాయలు వస్తుంది అంతే. అప్పుడు 200-300 వచ్చాయి, ఇప్పుడు 100 రూపాయలు వస్తుంది. ఇప్పుడు బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే బస్సు రాలేదు, లేట్ అవుతుందంటే అప్పుడైనా ఎక్కుతున్నారా? లేదు లేదు, ఎక్కట్లేదు. ఎక్కట్లేదు, బస్సు గురించే వెయిటింగ్ చేస్తున్నారు, కానీ ఎక్కట్లేదు. అంటే లేట్ అయినా బస్సులోనే పోతున్నారు? ఎవరైతే ఎక్కట్లేదు, ఓన్లీ 2 ముగ్గురు ఎక్కుతారు, కానీ గర్ల్స్ అయితే ఎక్కట్లేదు. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే ఎంత వస్తుంది బ్రదర్? 400-500 కన్నా ఎక్కువ వస్తలేదు ఇప్పుడు. అంటే డీజిల్ కి కిరాయిలకి మాకేం పెట్టుకోవాలి, అంత ఇబ్బంది ఉంది. చాలా ఓన్లీ మగాళ్ళు మాత్రం ఎక్కుతున్నారు అంతే, అది కూడా 2 ముగ్గురే. వాళ్ళు కూడా మగాళ్ళు కూడా ఎక్కువ ఎక్కట్లేదు. ఎవరన్నా ఫ్యామిలీతో వస్తే డైరెక్ట్ బస్సులోకి పోతున్నారు? మొత్తం ఫ్యామిలీ డైరెక్ట్ వెళ్ళిపోతారు అన్నమాట. మరేంది డల్ అయింది కదా బిజినెస్, ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? బస్సులు ఎప్పటిలాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే ఈ పథకం మొత్తం తీసేయాలంటావా? ఇంతకు ముందు ఎట్లా ఉంటే అట్లా ఉంటే బాగుంటాయి. ఇంతకుముందు పథకం లేదు కదా, ఫ్రీ బస్ లేదు కదా, అట్లా ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు అంటే మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, 1 రూపాయి ఖర్చు లేకుండా బస్సులో ఫ్రీగా వెళ్ళిపోతున్నావు అంటున్నారు. వాళ్ళ కోసమే కదా తీసుకొచ్చింది. ఫ్రీగానే ఉందన్నా, ఈ బస్సుల గురించి చేస్తే ఏం ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం లేదు. హాస్పిటల్ గానీ స్కూల్ ఫీజులు గానీ తగ్గిస్తే బాగుంది అనిపిస్తుంది. ఫ్రీ బస్సులు కాకుండా హాస్పిటల్ వీటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. కొద్దిగా లేని వాళ్ళకి ఇట్లా ఇస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఇదైతే ఏం అనిపిస్తలేదు. యూసుఫ్ కూడా బస్తీలోని ఒక బస్ స్టాండ్ లో ఉన్నాము. బస్ స్టాండ్ లో లేడీస్ అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు బస్సు కోసం. ఫ్రీ బస్సు పథకం వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయినా సరే బస్సులోనే వెళ్దామని నిర్ణయించుకున్నారు. బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కే వెళ్తాము, ఆటో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కేది లేదంటూ వాళ్ళు అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఫ్రీ బస్సు పథకం లేనప్పుడు ఇట్లా ఆటో ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆటో ఎవరు ఎక్కట్లేదు. కొంచెం లేట్ అయినా సరే ఇట్లా బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేసి బస్సులోనే తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం బస్ స్టాండ్ లో చూస్తాము, లేడీస్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు బస్సు కోసం, తమ పిల్లలతో కలిసి కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఆటోలు అయితే కొంతవరకు చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఆటోల్లో ఎవరన్నా ఎక్కుతారని చెప్పి. బస్ స్టాండ్ లో అయితే అసలు ఎవరు ఆటోల వైపు చూడని పరిస్థితి చాలా ఆటోస్ దగ్గర మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు బస్ స్టాండ్ లో లేడీస్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. బస్సు ఫ్రీ కాబట్టి కొంచెం లేట్ అయినా సరే బస్సులోనే పోదామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో అయితే ఏదో ఒక ఆటో ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు బస్సు కోసం వెయిట్ చేసి మరీ బస్సులోనే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఆటోలు ఇక్కడ మనకి ఆటో స్టాండ్ కనిపిస్తుంది. ఆటో స్టాండ్ లో చాలా ఆటోలు ఖాళీగా పని లేకుండా కూర్చున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. కొంతమంది ఆటో డ్రైవర్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు సమీర్ అన్న. సమీర్, ఓకే, ఇప్పుడు లేడీస్ ఎవరు ఎక్కట్లేదా ఆటో? ఎవరు ఎక్కట్లేదు అన్న, ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని పెట్టేశారు. బస్సులు అయితే ఫిలీ పెట్టేశారు. ఆటోలకు చాలా ఇబ్బందిగా అయితే ఉంది, ఎవరికి లేదు. ఇంతకు ముందు బస్ స్టాండ్ లో ఇట్లాగే లేడీస్ వెయిట్ చేస్తూ ఉంటారు బస్సు లేట్ అయితే వెంటనే ఆటో ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళ? ఆటో ఎక్కేసి వెళ్ళిపోయే వాళ్ళు అన్న, ఆటో ఎక్కగానే మేము బయలుదేరేటోళ్ళం. ఆటో లేక గంట గంట కూసోవాలి, గంట గంటకు ఒక డ్రాప్ కొట్టాలంటే సాయంత్రం వరకు డైలీ ఒక 1800 అట్లా 2000 అన్న చేస్తుండే. ఆపడి దినం పోయి ఇప్పుడు 5-6 వందలు బి చేయలేకపోతున్నాం అన్న. అంతకుముందు ఎంత వచ్చింది బ్రదర్? అంతకుముందు అంటే ఒక 1200-1500 చేసేటోళ్ళం అన్న. ఇప్పుడు ఆ పొజిషన్ గుట్టంగా లేదు, ఇప్పుడు 300-400 అయితే. ఆటో నీదేనా కిరాయికి ఏమి తెచ్చావా? కిరాయికి అన్న, నాది సొంత. ఎంత రెంట్? ఎంత రోజుకి రెంట్? 400 కట్టాలన్న డైలీ. 400 అన్న. 600 వస్తే 400 రెంట్కే పోదు కదా? 200 డీజిల్ ఉపయోగిస్తాం. ఇంట్లో అయితే ఏం తీసుకోలేమన్న, చాలా ఇబ్బందిగా అయితే ఉంది మాకు. ఇప్పుడు మీ ఆటో ఓనర్స్ కూడా, ఈ ఆటో ఎవరిదైతే ఆ ఓనర్ కూడా ఇప్పుడు సరిగా బిజినెస్ జరగట్లేదా, ఏమన్నా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? అడిగావా? అడిగినామన్నా. అయితే ఆయన ఏమంటుండు, నీకు నడపక బుద్ధి కాకపోతే తెచ్చి గ్యారేజ్ లో పెట్టేసే, మాకు ఇబ్బంది లేదు, మాకు వేరే డ్రైవర్లు దొరుకుతారు, మీరు నడపాల్సిన అవసరం లేదు,
మీరు నడిపితే ఆ రేట్ కి నడపండి లేకుంటే లేదా అని చెప్పి ఓనర్ గిటంగా మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే ఇప్పుడు మా దగ్గర చేసుకున్న పొజిషన్ లేకనే మేము ఏదో డైజేసి అట్లా కోషిష్ గా నడుపుకుంటున్నాం అన్న అంతే. గతం రోజుల కింద మాకు పోలీసు వాళ్ళు చాలా టార్చర్ పెట్టినుండే. మా సిరిసెల్లమ్మ అన్న గారు మా నవీన్ అన్న గారు చాలా హెల్ప్ చేశారు. అందరికి పిలిచి లైసెన్స్లు ఇప్పించడం కానీ ఏమన్నా చేయడం కానీ అన్ని చాలా విధంగా హెల్ప్ చేశారు. కానీ బస్లు స్కీమ్ తీసి అయితే మాకైతే మేమైతే ఇప్పుడు మా అంటే ఇప్పుడు గిన్నెలు తెచ్చుకొని రోడ్ పైన కూసాలంత పొజిషన్ మాది ఉంది అన్న. ఇప్పుడు ఆటోలలోది ఇప్పుడు చాలా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. గవర్నమెంట్ కి మీరేంటి మీ డిమాండ్ ఏంది, ఏం అపీల్ చేయబోతున్నారు? మా గవర్నమెంట్ నుంచి మా తరపు నుంచి ఒకటే హెల్పింగ్ అడగాలనుకుంటున్నామన్న. పెద్దోళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి అయితే ఫ్రీ పెట్టండి, స్కీమ్ పెట్టొద్దని అంటలేం. పెద్దోళ్ళు ఎట్లా అంటే ఒక 40 ఏజ్ ఉన్న వాళ్ళు 50 ఏజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి పెట్టమని ఉద్దేశంగా మేము కోరుకుంటున్నాం. వీళ్ళు మన గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ బస్సు పెట్టేసిన కాడికి ఆటోలో ఎవ్వరు ఎక్కలేరన్న. ఇప్పుడు చూడన్నా నేను 2:00 నుంచి ఇండ కూర్చున్నా, 2:00 నుంచి గతం రోజుల కింద మా ఆటోలు అన్ని బయటికి వెళ్తుండే. ఇప్పుడు మా ఆటోలు వెళ్ళాలంటే లేదన్న 2 అవర్స్ 3 అవర్స్ కింద మేము ఆటోలనే కూర్చుంటున్నాం అన్న. ఇట్లనే కూర్చోవాల్సింది, వస్తే ఎక్కించుకోవాలి లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు సాయంత్రం 4 అవుతుంది, ఎంత వచ్చింది? 300 చేసినామన్న. పొద్దుగాల 7:00 వరకు ఇప్పటిదాకా అయితే 300 చేసినామన్న. ఇప్పుడు ఆ పొజిషన్ మాకుంది. ఇప్పుడు మా దగ్గర ఏం లేదు, బతుకుదేరు, ఇదే బతుకుదేరు ఉంది. మేము గవర్నమెంట్ నుంచి హెల్ప్ అడుగుతున్నాం, వాళ్ళకి ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని పెట్టారు. మాకు బి ఆటోలకి ఈ స్కీమ్ అని ఒకటి స్కీమ్ పెడితే చాలా. స్కీమ్ అంటే ఎట్లా ఉండాలి మీకు? మాకు ఎట్లుండాలంటే అన్న, మాకు బి ఇప్పుడు బతుకుదేరు ఏదన్నా కావాలి కదా. ఇప్పుడు ఆటో బస్సులు ఫ్రీ అన్నారు, ఆ ఫ్రీ అన్నారు. మాకు ఇప్పుడు ఆటోలో ఎక్కాలంటే లేదన్న 2-3 గంటల నుంచి ఎవరు ఎక్కలేరన్న. మేం బి ఆలోచించాలి కదా. మాకు బి పొట్ట ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ ఉంది. మేము చేయాలంటే మా ఇంట్లో 6 గురు తినాలి. అది మేము ఏం చేయాలి, గతం రోజు కింద అయితే మాకు జర చాలా హెల్ప్ ఉండే. ఇప్పుడు మరీ హెల్ప్ డేంజర్ అయిపోయింది మాకు. బస్సులు ఫ్రీ అని ఆ లేడీస్కి 2,500, మళ్ళీ ఆటోలకి నెలకి 3,000-4,000 వేయండి. మరి ఇంటి రెంట్ అన్నా కట్టుకుంటాం కదా, అట్లానే బతుకుతాం కదా. చాలా ఇబ్బందిగా ఉందన్న మాకైతే. అది ఆటో డ్రైవర్లు అయితే చాలా ఆందోళనలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. నెలకి కనీసం ఒక 3-4 వేల రూపాయలైనా ప్రభుత్వం నుంచి మాకు కూడా ఒక పథకం తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఆటో డ్రైవర్స్ ఇప్పుడు ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నెలకు ఒక 3-4 వేల రూపాయలు వచ్చే విధంగా ఒక కొత్త స్కీమ్ ఆటో డ్రైవర్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొస్తే బాగుంటుందని వీళ్ళు కూడా కొంత డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బస్టాండ్లో ఇక్కడ చూడొచ్చు లేడీస్ అందరూ కూడా బస్సు కోసం వెయిట్ చేస్తున్నారండి. బస్సు కోసం ఫ్రీ బస్ కాబట్టి బస్సు వచ్చిన తర్వాతే మేము బస్సు ఎక్కుతాము, బస్సులోనే ఫ్రీగా పోతాము, ఆటోలు ఎక్కే పరిస్థితి లేదన్నట్టుగా ఇక్కడ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆటోలన్నీ చాలా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది.